हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఈ రోజు నుంచి అన్ని కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం మ్యాథ్స్ వీడియోస్ చేయడం జరుగుతుంది। నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం జరుగుతుంది। ఈ వీడియోలో నిష్పత్తి అనుపాతం సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ వివరించడం జరిగింది। నిష్పత్తి అంటే ఒకే ప్రమాణం గల రెండు రాశులను భాగహారం చేసి పోల్చిన వచ్చు ఫలితాన్ని ఆ రెండు రాశుల యొక్క నిష్పత్తి అంటారు। నిష్పత్తిని ఈజ్ టు అను గుర్తు ద్వారా సూచిస్తాం। ఇక్కడ ఒకే ప్రమాణం గల రాశులు అంటే అర్థం ఏమిటంటే అవి రెండు ఒకే జాతికి చెందినవి ఉండాలి, అనగా అవి సజాతి పదాలై ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ రాశులను పోల్చడానికి వీలవుతుంది। రెండు రాశులను భాగహారం ద్వారా పోల్చడాన్ని నిష్పత్తి అనేసి చెబుతారు। అంటే రెండు రాశులలో ఒక రాశి రెండవ రాశికి ఎన్ని రెట్లు లేదా ఒక రాశి రెండవ రాశిలో ఎన్నో వంతు అని చెప్పడం కోసమే ఒక రాశిని మరొక రాశితో మనం భాగిస్తాం। ఇలాంటి పోలికనే నిష్పత్తి అనేసి చెబుతాం। ఇక్కడ a, b అనే రెండు రాశుల నిష్పత్తిని a:b అని లేదా a/b అని రాస్తాం। అంటే a, b లను ఆ నిష్పత్తిని మనం భాగహారం ద్వారా పోలుస్తాం కాబట్టి a ను b తో భాగింపు చేస్తాం, దాన్ని a/b అంటారు। ఈ a/b నే a:b అని కూడా రాస్తాము, కాబట్టి a:b ని a, b ల నిష్పత్తి అని అంటారు। అయితే ప్రతి నిష్పత్తిలో కూడా మనకు రెండు పదాలు ఉంటాయి। ఈ నిష్పత్తి గుర్తు యొక్క ముందున్న పదాన్ని పూర్వ పదమని తర్వాత ఉండే పదాన్ని పరపదమని అంటారు। ఇక్కడ ఏ విలువ పూర్వపదం అవుతుంది, బి విలువ పరపదం అవుతుంది। ఉదాహరణకి రవి బరువు 20 కేజీలు, రాము బరువు 30 కేజీలు అయితే వారి బరువుల నిష్పత్తి ఎంత? ఇక్కడ రవి యొక్క బరువును రాము బరువుతో పోలుస్తున్నాము। సో రవి బరువు 20 కేజీలు ఈస్టు రాము బరువు 30 కేజీలు, ఇవి రెండు ఒకే ప్రమాణం కలిగి ఉన్నాయి, కేజీలు కలిగి ఉన్నాయి, కనుక కేజీ కేజీ క్యాన్సిల్ అయిపోతుంది। ఇక్కడ 20:30, సో 10 2s are 10 3s are క్యాన్సిల్ పోతే 2:3, కాబట్టి రవి మరియు రాముల బరువుల నిష్పత్తి 2:3 అవుతుంది। ఇంకో ఉదాహరణను పరిశీలిస్తే 15 rupees is to 25 rupees, సో ఇక్కడ కూడా రూపీస్ రెండు ప్రమాణాలు ఒకే విధంగా ఉన్నవి, కనుక రూపీస్ రూపీస్ క్యాన్సిల్ అయిపోతుంది 5 తో 5 3s are 15, 5 5s are 25, సో 3:5 అవుతుంది। మూడో ఉదాహరణ చూడగా 60 cm is to 3 meters, ఇక్కడ ప్రమాణాలు చూస్తే ఇక్కడ సెంటీమీటర్స్ ఉన్నవి, ఇక్కడ మీటర్స్ ఉన్నవి। మనం ఒకే ప్రమాణం గల రాశులను మాత్రమే పోల్చాలి, అటువంటి వాటికి మాత్రమే నిష్పత్తిని కనుక్కుంటాం। ఇక్కడ రెండు రాశుల నిష్పత్తిని కనుగొనడానికి మనం వాటిని ఒకే ప్రమాణంలోకి మార్చాలి, అనగా మీటర్లను సెంటీమీటర్లోకైనా మార్చాలి లేదా సెంటీమీటర్లను మీటర్లోకైనా మార్చుకోవాలి। మన సెంటీమీటర్లను మీటర్లోకి మార్చడం కంటే మీటర్లను సెంటీమీటర్లోకి మార్చడం సులువు, కనుక 1 మీటర్కి 100 సెంటీమీటర్స్, కనుక మనము 60 cm is to 3 meters ని 300 సెంటీమీటర్స్ అవుతుంది। ఇప్పుడు రెండిటికి ప్రమాణాలు సమానంగా ఉన్నాయి, కనుక ముందు ప్రమాణాలను క్యాన్సిల్ చేస్తాము। ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది, 6 1 is 6 5 is, సో నిష్పత్తి 1:5 అవుతుంది। మీరు
ఇక్కడ ఒక విషయం గమనించారా, పైనుంచి చూసుకుంటా వస్తే ప్రమాణాలు అన్నీ కూడా క్యాన్సిల్ అవుతున్నాయి, కనుక నిష్పత్తికి ప్రమాణాలు లేవు. నిష్పత్తి అన్నది కేవలము సంఖ్యారూపకం మాత్రమే. మరి నాలుగవ ఉదాహరణను పరిశీలిస్తే, 1 rupee = 25 paisa. సో ఇక్కడ 1 rupee paisa, రూపీ ప్రైసా. ఇక్కడ ప్రమాణాలు వేరుగా ఉన్నాయి కాబట్టి రూపాయలని పైసల్లోకి చేంజ్ చేసుకుంటే 1 rupee = 100 paisa. పైసా పైసా క్యాన్సిల్ అవుతుంది. సో 25 1 is 25 4. సో 4:1 అన్నది నిష్పత్తి అవుతుంది. నిష్పత్తిలోని రాశుల క్రమం మారితే నిష్పత్తి కూడా మారుతుంది. అంటే ఇక్కడ వరుస క్రమం చాలా ముఖ్యమైనది. A:B అన్నది దీంట్లో B:Aకి సమానం కాదు. రెండు నిష్పత్తులను పోల్చవలసి వచ్చినప్పుడు ఆ నిష్పత్తుల పూర్వ లేదా పరపదాలలో ఏదో ఒకదాన్ని సమానం చేసి పోల్చవలెను. ఉదాహరణకి 3:8, 5:6లలో ఏది పెద్దది అనగా మనము పరపదాలను సమానం చేసి వీటిని పోల్చుదాం. పరపదాల యొక్క కసాగు కనుక్కుందాం. 8:6 కసాగు 2, 4:8, 2, 3:6. కసాగు వచ్చేసేసి 2 × 4 × 3. 2, 4:8, 8, 3:24 అవుతుంది. సో 3:8లో పరపదం వచ్చేసేసి 24 అవుతుంది. అంటే 8 × 24 3 times అవుతుంది. కాబట్టి ఈ 3 మనం ఇక్కడ ఉండేటువంటి పూర్వపదం 3ని గుణించాలి. 3:3:9 అవుతుంది. సో 3:8కి సమానమైనటువంటి నిష్పత్తి 9:24. నెక్స్ట్ అదేవిధంగా 5:6కి ఇక్కడ కూడా పరపదము 24 అవుతుంది. కాబట్టి 6 × 24 4 times అవుతుంది. 4×4=20. సో ఇప్పుడు ఈ రెండిట్లో పరపదాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పూర్వపదాల్లో ఏది పెద్దదైతే ఆ నిష్పత్తి పెద్దది. కాబట్టి 5:6 నిష్పత్తి పెద్దది అని మనం చెబుతాం. ఈ విధంగా రెండు నిష్పత్తులను పోల్చేటప్పుడు పూర్వపదాలను లేదా పరపదాలను ఏదో ఒకదాన్ని సమానం చేసి పోల్చవలను. నిష్పత్తులలో A:B అనే నిష్పత్తిలో A > B అయితే ఆ నిష్పత్తిని ఎక్కువ అసమానత గల నిష్పత్తి అని, A > B అయితే ఆ నిష్పత్తిని తక్కువ అసమానత గల నిష్పత్తి అని, A = B అయితే ఆ నిష్పత్తిని సమానత గల నిష్పత్తి అని అంటారు. ఇక తుల్య నిష్పత్తులు అంటే ఏమిటో తెలుసుకుందాం. కనిష్ట పదాలలో ఉన్న రెండు నిష్పత్తులు సమానమైతే అటువంటి నిష్పత్తులను తుల్య నిష్పత్తులు అనేసి అంటారు. ఇక్కడ 15:25 మరియు 6:10 ఇవి రెండు కూడా తుల్య నిష్పత్తులు. ఏ విధంగా అంటే వీటిని కనిష్ట పదాలలో రాస్తే 5:3:15, 5:5:25. సో 3:5 అవుతుంది. సో ఇక్కడ 2:3:6, 2:5:10. సో ఇక్కడ కూడా 3:5 అవుతుంది. సో ఇట్లా కనిష్ట పదాలలో రాసినప్పుడు ఈ రెండు నిష్పత్తులు సమానంగా ఉన్నవి కనుక ఈ నిష్పత్తులను తుల్య నిష్పత్తులు అంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా నిష్పత్తిలోని పదాలను ఒకే సంఖ్య చేత మనం గుణించినా లేదా భాగించినా వాటి యొక్క తుల్య నిష్పత్తులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకు 3:5 మనము 4 గుణించగా 3:4:12, 5:4:20. సో 12:20 అనేది కూడా ఒక తుల్య నిష్పత్తి అవుతుంది. విలోమ నిష్పత్తి గురించి తెలుసుకుందాం. ఒక నిష్పత్తిలోని పదాలను తారుమారు చేయగా వచ్చు నిష్పత్తిని విలోమ నిష్పత్తి అనేసి అంటారు. ఉదాహరణకి A:B యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే వాటిని రివర్స్ చేయగా B:A అవుతుంది. ఇంకో ఉదాహరణ చూస్తే 5:6 యొక్క విలోమ నిష్పత్తి 6:5 అవుతుంది.
నెక్స్ట్ బహుళ నిష్పత్తి అంటే ఏంటో తెలుసుకుందాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తుల యొక్క పూర్వ పదాల లబ్దము మరియు పరపదాల లబ్దాల నిష్పత్తిని ఆ నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అనేసి అంటారు. ఉదాహరణకి రెండు నిష్పత్తులు మనం తీసుకున్నప్పుడు వాటి బహుళ నిష్పత్తి ఏ విధంగా కనుక్కోవాలంటే ఏ ఇస్ టు బి కామా సి ఇస్ టు డి ల బహుళ నిష్పత్తి, జస్ట్ వాటిని ఏ బై బి ఇంటూ సి బై డి అని రాసుకోవాలి. అప్పుడు సింపుల్గా ఏసీ బై బీడీ అవుతుంది. సో ఏసీ బై బీడీని మనం నిష్పత్తిలో రాస్తే ఏసీ ఇస్ టు బీడీ అని రాస్తాము. అదే మూడు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఏ విధంగా అవుతుందంటే ఏ ఇస్ టు బి కామా సి ఇస్ టు డి కామా ఈ ఇస్ టు ఎఫ్ ల బహుళ నిష్పత్తి, జస్ట్ వాటిని ఏ బై బి ఇంటూ సి బై డి ఇంటూ ఈ బై ఎఫ్ అని రాసేసి వరుసగా ఏసీఈ బై బీడిఎఫ్ అవుతుంది. వాటి నిష్పత్తిని ఏసీఈ ఇస్ టు బీడిఎఫ్ అని రాస్తాము. ఉదాహరణకి 2:3 కామా 4:5 ల బహుళ నిష్పత్తి ఎంత అని అంటే 2/3 ఇంటూ 4/5 అని రాసుకొని 2 4s are 8 by 3 5s are 15. సో ఏమైనా క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేయాలి, లేదంటే క్యాన్సిల్ పోవు కాబట్టి 8:15 అని అదేవిధంగా రాయాలి. నెక్స్ట్ మూడు నిష్పత్తుల బహుళ నిష్పత్తి చూద్దాం. 3:2, 8:3, 2:5 ల బహుళ నిష్పత్తి. సో 3:2 అంటే మనం భిన్న రూపంలో రాస్తే 3/2 ఇంటూ 8:3 భిన్న రూపంలో రాస్తే 8/3 ఇంటూ 3/5 2/2:5 భిన్న రూపంలో రాస్తే 2/5 అవుతుంది. సో వీటిల్లో 3కి 3కి క్యాన్సిల్ అవుతుంది, 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలిపోయింది 8:5. ఈ విధంగా మనము బహుళ నిష్పత్తులని సులభంగా కనుగొనవచ్చును. ఇంతవరకు మనం నిష్పత్తి గురించి తెలుసుకుందాం, ఇప్పుడు అనుపాతం గురించి తెలుసుకుందాం. నిష్పత్తుల సమానత్వాన్ని మనం అనుపాతం అనేసి అంటారు. ఉదాహరణకి a:b అనే నిష్పత్తి c:d అనే నిష్పత్తికి సమానమని అనుకుంటే ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డి ఈ నాలుగు పదాలు అనుపాతంలో ఉన్నాయని మనం అంటాం. ఏ కామా బి కామా సి కామా డిలు అనుపాతంలో ఉంటే వాటి అంత్యముల లబ్ధం అనేది మధ్యముల లబ్ధానికి సమానం అవుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఏమిటంటే అంత్యముల లబ్ధం ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధము. a:b = c:d అయితే ఇక్కడ ఏ కామా డిలను చివరగా ఉన్నాయి కాబట్టి వీటిని అంత్యాలు అంటారు. ఈ మధ్యలో ఉండే బీసీలను మధ్యములు అంటారు. సో ఇప్పుడు అంత్యముల లబ్ధం అంటే a:d అవుతుంది. సో ad ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధం అంటే b:c bc అవుతుంది. సో అంత్యముల లబ్ధం ఈక్వల్స్ టు మధ్యముల లబ్ధం ప్రకారము a:b = c:d అయితే ad = bc అవుతుంది. ఉదాహరణకి 5:9 కామా 6:x లో అనుపాతంలో ఉంటే x యొక్క విలువ ఎంత అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి 5:9 = 6:x అనుకుంటాం. ఇక్కడ అంత్యముల లబ్ధము అంటే 5 × x 5x = మధ్యముల లబ్ధము 9 × 6 9 6s are 54. సో x = 54/5. సో x వాల్యూ 54/5 అవుతుంది. దీన్ని ఇంకా మిశ్రమ భిన్నంలో రాసుకుంటే 5 10s are 50. సో 4/5 10 4/5 అవుతుంది. ఏ కామా బి కామా సిలు అనుపాతంలో ఉంటే బీను అనుపాత మధ్యమము అనేసి అంటారు. అదేవిధంగా సిను అనుపాత తృతీయ పదం అని అంటారు. ఇక్కడ నాలుగు పదాలు, మామూలుగా నాలుగు పదాలు అనుపాతంలో ఉన్నాయి అంటాం, కానీ ఇక్కడ కేవలం మూడు మాత్రమే అనుపాతంలో ఉన్నాయి, ఏ కామా బి కామా సిలు. ఇక మూడు సంఖ్యలు అనుపాతంలో ఉంటే మధ్యలో ఉండే పదాన్ని అనుపాత మధ్యమం అని, ఈ చివరిగా ఉండేదాన్ని అనుపాత తృతీయ పదం అనేసి అంటూ ఉంటాము. వీటిని ఈ విధంగా a:b = b:c అని రాస్తాం. అనగా మొదటి నిష్పత్తిలోని పరపదము రెండవ నిష్పత్తిలోని పూర్వపదము సమానంగా ఉంటాయి కనుక వీటిని మూడిటిగా మామూలుగా ఏ కామా బి కామా బి కామా సి అని రాయకుండా రెండు బిళ్ళను కలిపి ఏ కామా బి కామా సి అని మూడు పదాలుగా రాస్తాం. ఈ విధంగా మూడు పదాలు అనుపాతంలో ఉంటే మధ్యముల లబ్ధం చూడండి b:b b² = అంత్యముల లబ్ధం.
ఏసీ అవుతుంది. అంటే బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ అవుతుంది. స్క్వేర్ అవ్వకపోతే రూట్ ఐ బి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఏసీ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సి విలువ చూడండి, సి ఈక్వల్స్ టు ఏ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ బై ఏ అవుతుంది. ఇది అనుపాత మధ్యమం కనుక్కోవడానికి సూత్రము, ఇది అనుపాత తృతీయ పదం కనుగొనడానికి సూత్రము. ఒకవేళ రెండు అంకెలు మాత్రమే ఉంటే ఆ రెండు సంఖ్యల యొక్క అనుపాత మధ్యమం ఏమవుతుంది చూడండి, ఏ కామ బిల అనుపాత మధ్యమం స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. అంటే ఆ రెండింటిని గుణించి వచ్చిన లబ్ధానికి వర్గమూలం అనుకుంటే వాటి యొక్క అనుపాత మధ్యమం అనేది వస్తుంది. నెక్స్ట్ ఏ కామ బి కామ సి కామ డిలు అనుపాతంలో ఉంటే ఈ చివరగా ఉన్న డిను అనుపాత చతుర్థ పదం అంటారు. ఇక్కడ చతుర్థ పదం అంటే నాలుగో పదం అని అర్థం. సో డి అనేది నాలుగో స్థానంలో ఉంది కాబట్టి డిను అనుపాత చతుర్థ పదం అంటారు. ఇక్కడ ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు సి ఈస్ టు డి, ఇక్కడ అంతిమ లబ్ధం ఈక్వల్స్ టు మధ్యమ లబ్ధం అని తెలుసు కాబట్టి ఏడి ఈక్వల్స్ టు బిసి అవుతుంది. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏ నివతలు తీసుకొస్తే అది డివిజన్ చేస్తుంది కాబట్టి బిసి బై ఏ అవుతుంది. అనుపాతం అనేది ముఖ్యంగా మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది అనులోమ అనుపాతం. ఏవైనా రెండు రాశులలో ఒక రాశిలో పెరుగుదల లేక తరుగుదల వచ్చినప్పుడు దానికి అనుగుణంగా రెండవ రాశిలో కూడా పెరుగుదల లేక తరుగుదల సంభవిస్తే అవి అనులోమానుపాతంలో ఉన్నాయి అంటారు. అంటే ఎక్స్ కామ వైలు ఏవైనా రెండు రాశులు అనుకుంటే ఎక్స్ పెరిగినప్పుడు వై విలువ కూడా పెరగాలి, లేదా ఎక్స్ విలువ తగ్గినప్పుడు వై విలువ కూడా తగ్గుతూ ఉంటే ఆ ఎక్స్ కామ వైలు అనుపాతంలో ఉన్నాయి అంటాము. దీనిని ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని సూచిస్తాము. మరియు ఎక్స్ కామ వైలు అనుపాతంలో ఉంటే వాటి యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుంది. నిష్పత్తి అంటే మనందరికీ తెలిసిందే బై, ఎక్స్ బై వై అనేసి, లేదా ఎక్స్ ఈజ్ టు వై అని. సో ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై, దెన్ ఎక్స్ బై వై ఈక్వల్స్ టు కే అవుతుంది. ఈ ఎక్స్ ఈక్వల్స్ టు అప్పుడు కే వై అవుతుంది. అనులోమానుపాతానికి ఒక ఉదాహరణ మనం పరిశీలిస్తే, 10 పుస్తకాల వెల 20 రూపాయలు అయినప్పుడు 20 పుస్తకాల వెల 40 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని గమనిస్తే ఇది పుస్తకాల సంఖ్య, ఇది పుస్తకాల ధర. చూడండి, 10 పుస్తకాలు వెల 20 రూపాయలు అయింది, 20 పుస్తకాల వెల 40 రూపాయలు అయింది. అంటే పుస్తకాల సంఖ్య పెరిగినప్పుడు వాటి ధర కూడా పెరుగుతూ ఉంది. కనుక పుస్తకాల సంఖ్య అనేది పుస్తకాల ధరకు అనులోమానుపాతంలో ఉంది అని అర్థం. నెక్స్ట్ విలోమానుపాతం చూద్దాం. విలోమానుపాతం అంటే ఏవైనా రెండు రాశుల్లో ఒక రాశి విలువ పెరిగినప్పుడు రెండవ రాశి విలువ తగ్గుతూ ఉన్నట్లయితే, లేదా మొదటి రాశి విలువ తగ్గినప్పుడు రెండవ రాశి విలువ పెరుగుతున్నట్లుగా ఉంటే అటువంటి రెండు రాశులను విలోమానుపాతంలో ఉన్నాయి అంటారు. ఉదాహరణకు ఎక్స్ కామ వైలు విలోమానుపాతంలో ఉంటే వీటిని ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y అని, లేదా ఎక్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని సూచిస్తాం. మరియు ఈ ఎక్స్ కామ వైలు విలోమానుపాతంలో ఉంటే వాటి లబ్ధం స్థిరంగా ఉంటుంది. చూడండి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/y, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ కే బై వై. సో వై ఇక్కడ డివిజన్ చేస్తుంది, పక్క వస్తే ఇంటూ చేస్తుంది, ఎక్స్ వై ఈక్వల్స్ టు కే. సో ఇక్కడ వాటి లబ్ధం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక పనిని 5 మంది కూలీలు 10 రోజుల్లో పూర్తి చేసినప్పుడు, అదే పనిని 10 మంది కూలీలు 5 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇక్కడ చూసుకుంటే కూలీల సంఖ్య అనేది రోజుల సంఖ్యకు గమనించినప్పుడు, కూలీల సంఖ్య పెరిగినప్పుడు పనిచేసే రోజుల సంఖ్య అనేది తగ్గుతుంది. కనుక కూలీల సంఖ్య పెరుగుతున్నప్పుడు రోజుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి కూలీల సంఖ్య రోజుల సంఖ్యకు విలోమానుపాతంలో ఉంది అనేసి చెబుతాం. నెక్స్ట్ మూడవది మిశ్రమానుపాతము. మిశ్రమానుపాతం అంటే కొన్ని రాశులలో ఏదో ఒక రాశికి కొన్ని రాశులు అనులోమానుపాతంలోను కొన్ని రాశులు విలోమానుపాతంలోను ఉన్నట్లయితే అటువంటి అనుపాతాన్ని మిశ్రమానుపాతం అని అంటాము. ఏదైనా ఒక సబ్జెక్ట్
మనకు పూర్తిగా రావాలంటే ముందుగా అందులో ఉండేటువంటి బేసిక్స్ మనం బాగా నేర్చుకోవాలి. కనుక ఈ భాగంలో ముందుగా బేసిక్స్ గురించి వివరించడమైనది, తర్వాత నా తర్వాత ఈ భాగంలో అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇది ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చేస్తున్నాను కాబట్టి ప్రతి ప్రాబ్లం కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, గడియారంలో సమయం 3:15 అయింది, అయితే ఇక్కడ గంటలకి నిమిషాలకు గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. సో సమయం 3:15, సో గంటలు అంటే 3 గంటలు మరియు నిమిషాలు అంటే 15 నిమిషాలకు గల నిష్పత్తి. మనం చూస్తే గంటలని నిమిషాల్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే ఇక ప్రమాణాలు వేరుగా ఉన్నాయి కాబట్టి. గంటలు నిమిషాల్లోకి మార్చుకుంటే 1 గంటకి 60 నిమిషాలు కనుక 3 x 60 నిమిషాలు = 15 నిమిషాలు. నిమిషాలు నిమిషాలు క్యాన్సిల్ అయిపోతాయమ్మా. సో 3 తో 3 1 is 3, 5 is 15. సో 5 తో 5 1 is 5, 12 are 60. సో టోటల్గా 12:1 అవుతుంది. రెండవ ప్రశ్న, ఒక రోజులో 6 గంటలకు గల నిష్పత్తి ఎంత? సొల్యూషన్ చూడండి. ఒక రోజుకు 8 గంటలు అంటే 24 గంటలు = 6 గంటలకు గల నిష్పత్తి. గంటలు గంటలు క్యాన్సిల్ అయిపోతాయి. 6 1 = 6, 4 = 24, కాబట్టి నిష్పత్తి 4:1 అవుతుంది. మూడవ ప్రశ్న, 5 గ్రోసులు 15 డజన్లకు గల నిష్పత్తి ఎంత? 5 గ్రోసులు = 15 డజన్లు. ఇక్కడ ప్రమాణాలు సమానంగా లేవు. 1 గ్రోసు అంటే మనకు 12 డజన్లు అని అర్థం. సో ఇక్కడ 5 గ్రోసులు = 15 డజన్లు కాబట్టి గ్రోసులను డజన్లోకి మార్చుకుంటే 5 x 12 డజన్లు = 15 డజన్లు. డజన్లకు క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 5 3 3 1 3 4 మొత్తం కలిసి ఇక్కడ కూడా 4:1 నిష్పత్తి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 లీటర్లు 40 మిల్లీలీటర్లకు గల నిష్పత్తి ఎంత? సో 2 లీటర్లు = 40 మిల్లీలీటర్లు. సో ఇక్కడ ప్రమాణాలు వేరుగా ఉన్నాయి కనుక లీటర్లను మిల్లీలీటర్లకు మార్చుకుంటే 1 లీటర్కి 1000 మిల్లీలీటర్లు. కనుక 2 x 1000 = 40 మిల్లీలీటర్లు. మిల్లీలీటర్ మిల్లీలీటర్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1 is 2 2s are 2 1 is 2 50s are 100. సో మొత్తం కలిసి 50:1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 4/5 = 7/3 కనిష్ట పదాలలో తెలపండి. మరి 4/5 = 7/3 దీన్ని కనిష్ట పదాలలో తెలపాలంటే సింపుల్గా మా బైలు వచ్చాయి కాబట్టి జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 4 x 3 = 5 x 7. సో 4 3s are 12 = 5 7s are 35. సో క్యాన్సిల్ అయిపో కాబట్టి నిష్పత్తి 12:35 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 2/3 = 5/6 = 3/4 కనిష్ట పదాలలో తెలపండి. ఇంతకుముందు కేవలం 2 పదాలు ఇచ్చారు, ఇక్కడ 3 పదాలు ఇచ్చారు. ఇట్లా 3 పదాలు ఇచ్చినప్పుడు మనం ముందుగా వాటి ఎల్సిఎం కనుక్కోవాలి. సో 3 కి 6 కి 4 కి ఎల్సిఎం అవుతుందంటే ఫస్ట్ 3 తో 3 1 is 3, 3 2s are 6, 4 అట్లా ఉంటుంది. మళ్ళీ 2 తో 2 1 is 1, 2 1 is 2, 2 2s are 4 అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి 3 x 2 x 2 అవుతుంది. సో టోటల్ గ్యాస్ వాల్యూ 3 2s are 6, 6 2s are 12 అవుతుంది. సో ఎల్సిఎం వచ్చేసి మనకు 12 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈ వాల్యూస్ రాసుకొని
జస్ట్ వాటిని 12 తో ఇంటూ చేస్తే సరిపోతుంది. సో 2 by 10 into 12 is 2 5 by 6 into 12 is 2 3 by 4 into 12. చూడండి, 3 తో 3 4 జార్ 12, సో 4 2 జార్ 8. 6 తో 6 2 జార్ 12, 5 2 జార్ 10. 4 తో 4 3 జార్ 12, 3 3 జార్ 9. చూడండి, 8 is to 10 is to 9 వచ్చింది. ఈ మూడు కూడా ఏదన్నా సంఖ్యతో క్యాన్సిల్ అవుతాయేమో చూడండి, 8లతో కూడా క్యాన్సిల్ కావు కాబట్టి 8 is to 10 is to 9 అనేది కనిష్ట పదాల్లో ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం, 2 1 by 3 is to 7 3 by 2, నాకు విలోమ నిష్పత్తిని కనిష్ట పదాలలో తెలపండి అని ఇచ్చారు. 2 1 by 3 is to 7 3 by 2, నాకు విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే జస్ట్ ఆ పదాలను రివర్స్ రాయాలి, అంటే 7 3 by 2 is to 2 1 by 3 అవుతుంది. మరి దీనికి కనిష్ట పదాలు ఇవి మిశ్రమ భిన్నాలు ఉన్నాయి కాబట్టి వీటిని అపక్రమ భిన్నాలకు మార్చుకుంటే 7 2 are 14 14 plus 3 17 by 2 is to 3 2 are 6 6 plus 1 7 by 3 అవుతుంది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 17 into 3 17 3 are 51 అవుతుంది. 2 into 7 2 7 are 14 అవుతుంది. సో 51 is to 14 అనేది దీని యొక్క కనిష్ట రూపం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 1 by 5 is to 2 2 by 3, నాకు గల విలోమ నిష్పత్తిలో పరపదం 10 అయితే పూర్వపదం ఎంత? సో ఫస్ట్ 3 1 by 5 is to 2 2 by 3, నాకు విలోమ నిష్పత్తి, విలోమ నిష్పత్తి ఏమవుతుందో జస్ట్ 2 దాన్ని రివర్స్ రాసుకోవాలి. అంటే 2 2 by 3 is to 3 1 by 5 అనేది విలోమ నిష్పత్తి అవుతుంది. ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటే 3 2 are 6 6 plus 2 8 by 3 అవుతుంది. ఈస్టు 3 5 are 15 15 plus 1 16 by 5 అవుతుంది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 8 5 are 40 అవుతుంది. సో 16 3 are 48 అవుతుంది. క్యాన్సిలేషన్ ఏమన్నా పోతాయంటే క్యాన్సిల్ పోతాయమ్మా, 8 తో 8 5 are 40 8 6 are 48. సో టోటల్గా వాల్యూ వచ్చేసేసి 5 is to 6 అవుతుంది. అయితే చూడండి, ఇక్కడ పరపదము మనకు ఎంత ఉందంటే 12 అవుతుంది. సో 12 కాబట్టి పరపదము ఇక్కడ 6 ఉంది. సో మనకు ఇక్కడ 12 రావాలంటే దీనిని 2 చేత గుణించాలి. సో మొత్తం మీదుగా 2 5 are 10 is to 6 2 are 12 అవుతుంది. సో ఇప్పుడు పరపదం 12 అయితే పూర్వపదం 10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 is to 3 is to 4 ల విలోమ నిష్పత్తి ఎంత? మామూలుగా 2 is to 3 యొక్క విలోమ నిష్పత్తి అయితే 3 is to 2 అని రాస్తాము, కానీ ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. మరి 2 is to 3 is to 4 ల విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 1 by 2 is to 1 by 3 is to 1 by 4 అవుతుంది. సో వీటిని కనిష్ట పదాల్లో రాయాలి కాబట్టి 2 3 4 ల యొక్క ఎల్సిఎం తీసుకుంటే 2 తో 2 1 is to 3 ఎట్లా ఉంటుంది, 2 2 are 4. అప్పుడు ఎల్సిఎం వచ్చేసి అంటే కసాగు వచ్చేసి 2 into 3 into 2 అవుతుంది. 2 3 are 6 6 2 are 12 అవుతుంది. సో కసాగు 12 అయింది కనుక ప్రతి పదాన్ని కూడా మనము 12తో గుణించాలి. సో అంటే 1 by 2 into 12 is to 1 by 3 into 12 is to 1 by 4 into 12. సో 2 తో 6 టైమ్స్ పోతుంది కాబట్టి 2 6 are 12. 3 తో 4 టైమ్స్ 4 4 తో 12 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3. సో విలోమ నిష్పత్తి వచ్చేసి 6 is to 4 is to 3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, a is to b equals to 3 is to 5, b is to c equals to 4 is to 7, అయితే a is to b is to c విలువ ఎంత అని ఇచ్చాడు. చూడండి, ఇక్కడ a is to b విలువ 3 is to 5, కాబట్టి 3 5 అనే విధంగా రాసుకుంటాం. b is to c విలువ 4 is to 7. చూడండి, ఇది a విలువ, ఇది b విలువ. మనకి నెక్స్ట్ b is to c అన్నారు కాబట్టి b విలువ కిందనే మనము 4 రాసుకొని
సి విలువను పక్కన రాసుకుంటే ఈ విధంగా రాసుకోవాలి 3, 5, 4, 7. సో ఇది ఏ విలువ? బి విలువ. మళ్ళీ ఇది బి విలువ, ఇది సి విలువ. మనం ఇప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి విలువ కనుక్కోవాలంటే దీంట్లో మూడు స్టెప్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ది ఏ విలువ ఎట్లా వస్తుందంటే ఈ విధంగా 3ను 4ను గుణించగా వస్తుంది. బి విలువ ఎట్లా వస్తుందంటే కిందికి 5ను 4ను గుణించగా వస్తుంది. తర్వాత సి విలువ ఎట్లా వస్తుందంటే 5ను 7ను గుణించగా వస్తుంది. కాబట్టి ఏ ఇస్ టు బి ఇస్ టు సి యొక్క విలువ ఎట్లా వస్తుందంటే 3 4s are 12 is to 5 4s are 20 is to 5 7s are 35. సింపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. ఈ విధంగా యారో మార్కు, ఈ విధంగా నిలువు ఒక యారో మార్కు, మళ్ళీ ఇట్లా క్రాస్గా యారో మార్కు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళింది, మళ్ళీ ఇట్లా వచ్చింది. ఈ విధంగా మనము యారో మార్క్స్ గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా వస్తుంది. చూడండి, 3 నుంచి 4తో మల్టిప్లై చేసిన 3 4s are 12 అయింది, ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ 4 నుంచి 5కి వెళ్తే 4 5s are 20, ఇది బి వాల్యూ. నెక్స్ట్ 5 నుంచి కిందికి వస్తే 5 7s are 35, ఇది సి వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ ఇస్ టు వై ఈక్వల్స్ టు 5 is to 7, కామా వై ఈస్ టు జెడ్ ఈక్వల్స్ టు 3 is to 2, అయినా ఎక్స్ ఇస్ టు వై ఈస్ టు జెడ్ విలువ ఎంత? ఇంత ముందు ప్రాబ్లంలో ఏబీలు వచ్చాయి, ఈ ప్రాబ్లంలో ఎక్స్ వైలు వచ్చాయి, అంతే, కన్ఫ్యూజింగ్ కావద్దు. మరి ఇక్కడ ఎక్స్ ఇస్ టు వై వచ్చేసి 5 ఇస్ టు 7 అని ఇచ్చారు. సో 5 7 అని రాసుకుందాం. నెక్స్ట్ వై ఈస్ టు జెడ్ వాల్యూ ఎంత ఇచ్చారంటే 3 ఈస్ టు 2 అని ఇచ్చారు. కాబట్టి వై వాల్యూ ఇక్కడ ఆల్రెడీ 7 ఉంది, కాబట్టి దాని కిందనే ఇంకో వై వాల్యూ రాసుకుందాం, 3 ఈస్ టు జెడ్ వాల్యూ పక్కన రాసుకుందాం. ఈ విధంగా క్రాస్గా రాసుకుంటే మనకి ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ వాల్యూ సులభంగా వస్తుంది. సో ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ వాల్యూ ఏమవుతుందంటే చూడండి, ఫస్ట్ ఈ విధంగా చేయాలి, 5 3s are 15, తర్వాత ఈస్ టు, తర్వాత పైకి వెళ్ళాలి, 7 3s are 21 ఈస్ టు, తర్వాత ఈ విధంగా రావాలి, 7 2s are 14. సో మొత్తం కలిసి ఎక్స్ ఇస్ టు వై ఇస్ టు జెడ్ విలువ ఏమవుతుందమ్మా, 15 ఇస్ టు 21 ఇస్ టు 14 అవుతుంది. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దామా, ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు 2 ఈస్ టు 5, కామా బి ఈస్ టు సి ఈక్వల్స్ టు 3 ఈస్ టు 4, అయితే ఏ ఈస్ టు సి విలువ ఎంత? ఇంతకుముందు వచ్చేసి ఏ ఈస్ టు బి ఈస్ టు సి అని అడిగేవాడు, ఇప్పుడు ఓన్లీ ఏ ఈస్ టు సి అంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మాత్రమే అడుగుతున్నారు. మరి ఒకసారి చూద్దామా, మామూలుగా చేసేటప్పుడు అయితే 2 5 ఏ ఈస్ టు బి వాల్యూ తీసుకుంటాం, తర్వాత బి ఈస్ టు సి వాల్యూ తీసుకునేటప్పుడు 3 4 అని రాసుకుని మనము చేస్తాం. సో అప్పుడు ఏ ఈస్ టు బి ఈస్ టు సి యొక్క విలువ ఏమవుతుందంటే 2, చూడండి ఫస్ట్ 2 ఇట్లా మల్టిప్లై చేస్తే 2 3s are 6 అవుతుంది, ఇది ఏ వాల్యూ అవుతుంది? ఈస్ టు ఇట్లా పైకి మల్టిప్లై చేస్తే 3 5s are 15 అవుతుంది. నెక్స్ట్ ఇట్లా క్రాస్గా మల్టిప్లై చేస్తే 5 4s are 20, ఇది సి వాల్యూ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఏ యొక్క వాల్యూ 6, బి యొక్క వాల్యూ 15, సి యొక్క వాల్యూ 20. వీటిని ఏమైనా క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిల్ అవుతాయంటే క్యాన్సిల్ కావు, కాబట్టి ఇవి అట్లే ఉంటాయి. అయితే ఇక్కడ ఏ వాల్యూ సి వాల్యూ మాత్రమే అడిగాడు, కాబట్టి మనకి ఏ ఇస్ టు సి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 6 ఇస్ టు 20 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ పోతాయి కాబట్టి ఈ రెండింటికి క్యాన్సిల్ చేసుకుంటే 2 తో 2 3s are 6 2 10s are 30 అవుతుంది, సరే 20 అవుతుంది. సో 3 ఇస్ టు 10 అనేది ఏ ఇస్ టు సి అవుతుంది. ఇట్లా చేయకుండా సింపుల్గా డైరెక్ట్గా ఏ ఇస్ టు సి యొక్క వాల్యూ ఏ విధంగా చేయొచ్చు అంటే, ఏ ఇస్ టు సి వాల్యూ చూడండి, ఏ ఇస్ టు బి అంటే 2 ఇస్ టు 5 కదా, సో 2 బై 5 ఇంటూ బి ఇస్ టు సి వాల్యూ ఎంతమ్మా, 3 బై 4. సో టోటల్గా వచ్చేసి క్యాన్సిల్ చేసుకుంటే 2 1 ఇస్ టు 2 2s are 4 అవుతుంది. సో మనకు 1 ఇస్ టు 3 3 బై 5 2s are 10. సో దీని యొక్క వాల్యూ 3 బై 10 అంటే 3 ఇస్ టు 10 అని రాసుకోవచ్చు. కాబట్టి సో ఏ ఇస్ టు సి వాల్యూ 3 ఇస్ టు 10 అని సింపుల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం, పి ఇస్ టు క్యూ ఈక్వల్స్ టు 5 1 బై 4 ఈస్ టు 2 1 బై 3, కామా క్యూ ఇస్ టు ఆర్ ఈక్వల్స్ టు 5 1 బై 7 ఈస్ టు 6 3 బై 4, అయితే పి ఇస్ టు ఆర్ విలువ ఎంత? ఇక్కడ కూడా చూడండి, మామూలుగా పి ఇస్ టు క్యూ ఇస్ టు ఆర్ అడుగుతున్నారు, కానీ డైరెక్ట్గా పి ఈస్ టు ఆర్ అనే అడిగాడు. సో ఫస్ట్ వీటిని సింప్లిఫై చేద్దామంటే వీటిని కనిష్ట పదాల్లో రాసుకుంటే పి ఇస్ టు క్యూ వచ్చేసి చూడండి 5 1 బై 4 ఇస్ టు 2 1 బై 3. 5 ఇస్ 1 బై 4ని మనం చూడండి ఏం రాసుకోవచ్చు,
ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ, ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ బై ఫోర్ ఈస్ టు టూ త్రీ జార్ సిక్స్, సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బై త్రీ. సో వీటిని క్రాస్ మల్టిప్లై చేస్తే ట్వంటీ వన్ ఇంటూ త్రీ ఏమవుతుందమ్మా, సిక్స్టీ త్రీ ఈస్ టు ఫోర్ సెవెన్ జార్ ట్వంటీ ఎయిట్ అవుతుంది. ఏమైనా క్యాన్సిల్ పోతాయా, సెవెన్తో సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్, ఇక్కడ సెవెన్ నైన్ జార్ సిక్స్టీ త్రీ, అంటే టోటల్ వాల్యూ నైన్ ఇస్ టు ఫోర్ అవుతుంది. నెక్స్ట్ క్యూ ఈస్ టు ఆర్ యొక్క విలువ తీసుకుంటే ఫైవ్ వన్ బై సెవెన్, మిశ్రమ భిన్నాన్ని అపక్రమంలో మార్చుకుంటే సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ థర్టీ సిక్స్ బై సెవెన్ ఈస్ టు సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫోర్ ప్లస్ త్రీ ట్వంటీ సెవెన్ బై ఫోర్. సో ఇక్కడే చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే థర్టీ సిక్స్ ఇంటూ ఫోర్ అవుతుంది ఈజ్ టు ట్వంటీ సెవెన్ ఇంటూ సెవెన్ అవుతుంది. సో ఇట్లా క్రాస్ చేసినప్పుడు థర్టీ సిక్స్ ఇంటూ ఫోర్ అవుతుంది, ఇట్లా క్రాస్ చేస్తే సెవెన్ ఇంటూ ట్వంటీ సెవెన్ అవుతుందిమా. క్యాన్సిల్ చేసుకుంటే నైన్తో నైన్ ఫోర్ జార్ థర్టీ సిక్స్, నైన్తో నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్. సో టోటల్ వాల్యూ ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ ఈజ్ టు త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ అవుతుంది. ఇది క్యూ ఈజ్ టు ఆర్. మనకు కావాల్సిందేంటి, పీఈస్ టు ఆర్. పీఈస్ టు ఆర్ అంటే ఎట్లా అనుకుంటామా, పీఈస్ టు క్యూ వాల్యూ నైన్ ఈస్ టు ఫోర్ కాబట్టి నైన్ బై ఫోర్ అని రాసుకున్నాం, ఇంటూ క్యూఈస్ టు ఆర్ వాల్యూ సిక్స్టీన్ బై ట్వంటీ వన్ కాబట్టి సిక్స్టీన్ బై ట్వంటీ వన్ అని రాస్తున్నాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే ఫోర్ వన్ ఈస్ ఫోర్, ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ అవుతుంది, త్రీతో త్రీ త్రీ జార్ నైన్, త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్. టోటల్ వాల్యూ వచ్చేసి ట్వెల్వ్ బై సెవెన్, దట్ ఈస్ ట్వెల్వ్ ఇస్ టు సెవెన్. సో పీఈస్ టు ఆర్ యొక్క విలువ ట్వెల్వ్ ఇస్ టు సెవెన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు టూ బై త్రీ ఈస్ టు త్రీ బై ఫోర్, కామా బి ఈస్ టు సి ఈక్వల్స్ టు ఫోర్ బై ఫైవ్ ఈస్ టు సెవెన్ బై త్రీ, అయితే ఏ ఈస్ టు బి ఈస్ టు సి విలువ ఎంత? చూడండి ఇక్కడ ఏ ఈస్ టు బి వాల్యూ ఎంత ఇచ్చారు, టూ బై త్రీ ఈస్ టు త్రీ బై ఫోర్ అని ఇచ్చారు. జస్ట్ మనము ఇట్లా భిన్న రూపంలో ఇస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో టూ ఫోర్ జార్ ఎయిట్ ఈస్ టు త్రీ త్రీ జార్ నైన్, ఏమైనా క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిల్ చేయాలి, క్యాన్సిలేషన్ పోగొట్టే అట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ బి ఈస్ టు సి వాల్యూ చూడండి ఏమవుతుంది, జస్ట్ ఫోర్ బై ఫైవ్ ఈస్ టు సెవెన్ బై త్రీ, ఇక్కడ కూడా భిన్న రూపం ఉంది కాబట్టి క్రాస్ చేస్తే ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ఈస్ టు ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్. ఇప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి విలువ ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. ఏ ఇస్ టు బి ఇస్ టు సి విలువ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టే షార్ట్కట్లో ఏం చెప్పుకోవచ్చు అంటే ఫస్ట్ ఎయిట్ నైన్ రాసుకోవాలి, తర్వాత బి కింద బి విలువనే రావాలి కాబట్టి ఇక్కడ బి ఇస్ టు సి అంటే ట్వెల్వ్ ఇస్ టు థర్టీ ఫైవ్ కాబట్టి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ రాసుకున్నాం. ఇప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి యొక్క విలువ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ విధంగా చేస్తే ఏ విలువ అవుతుంది, ఎయిట్ ఇంటూ ట్వెల్వ్, ట్వెల్వ్ ఎయిట్ జార్ నైంటీ సిక్స్ ఈస్ టు, తర్వాత పైకి ట్వెల్వ్ ఇంటూ నైన్, ట్వెల్వ్ నైన్ జార్ వన్ నాట్ ఎయిట్ ఈస్ టు, ఈ విధంగా మల్టిప్లై చేస్తే నైన్ ఇంటూ థర్టీ ఫైవ్. సో థర్టీ ఫైవ్ నైన్ జార్ నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్, నైన్ త్రీ జార్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్, ఇది దీని యొక్క విలువ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, పి ఈక్వల్స్ టు ఫైవ్ బై త్రీ ఇంటూ క్యూ, కామా క్యూ ఈక్వల్స్ టు టూ బై సెవెన్ ఆర్, అయితే పీఈస్ టు ఆర్ విలువ ఎంత? ఇది ఇంకో మోడల్ అనుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే పీఈస్ టు క్యూ ఇవ్వలేదు, కానీ పి ఈక్వల్స్ టు ఫైవ్ బై త్రీ క్యూ అని ఇచ్చారు. చూడండి ఈ క్యూ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ పక్కకు వస్తే డివిజన్ చేస్తుంది, అంటే పీ బై క్యూ అవుతుంది. పీ బై క్యూ అంటే మీనింగ్ ఏంటి, పీఈస్ టు క్యూ అనే కదా. సో పీ బై క్యూ వాల్యూ ఫైవ్ బై త్రీ అయితే పీఈస్ టు క్యూ ఏమవుతుంది, ఫైవ్ ఈస్ టు త్రీ అవుతుంది. సేమ్ అదేవిధంగా క్యూ ఈక్వల్స్ టు టూ బై సెవెన్ ఆర్ అన్నాడు, ఇక్కడ ఆర్ మల్టిప్లై చేస్తే ఒక్కసారి డివిజన్ చేస్తా అంటే క్యూ బై ఆర్ అవుతుంది. క్యూ బై ఆర్ అంటే ఏంటి, క్యూ ఈస్ టు ఆర్. సో క్యూ ఈస్ టు ఆర్ అంటే టూ బై సెవెన్ అంటే టూ ఈస్ టు సెవెన్. సో పీ ఈస్ టు క్యూ వాల్యూ ఫైవ్ ఈస్ టు త్రీ అయింది, క్యూ ఈస్ టు ఆర్ వాల్యూ టూ ఈస్ టు సెవెన్ అయింది. ఇంకా పీ ఈస్ టు ఆర్ వాల్యూ మనకు తెలుసు, పీ ఈస్ టు ఆర్ వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలి, ఫైవ్ బై త్రీ పీ ఈస్ టు క్యూ ఇంటూ క్యూ బై క్యూ ఈస్ టు ఆర్ అంటే
టూ ఇస్ టు సెవెన్ అంటే టూ బై సెవెన్ అని రాసుకోవాలి. సో జస్ట్ మల్టిపుల్ చేస్తే ఫైవ్ టూ ఆర్ టెన్ బై త్రీ సెవెన్ ఆర్ ట్వంటీ వన్ ఏమైనా క్యాన్సిల్ పోతాయి అంటే క్యాన్సిల్ పోవు కాబట్టి సో టెన్ ఇస్ టు ట్వంటీ వన్ అనేది పి ఇస్ టు ఆర్ వాల్యూ. ఒకవేళ ఇక్కడ పి ఇస్ టు క్యూ ఇస్ టు ఆర్ అనిస్తే మనం ఈ విధంగా రాసుకోవాలి, ఫైవ్ త్రీ ఇది పి ఇస్ టు క్యూ, క్యూ ఇస్ టు ఆర్ అంటే టూ ఇస్ టు సెవెన్, ఈ విధంగా రాసుకొని మనం ఇది ఫైవ్ టూ ఆర్ టెన్ అవుతుంది, ఈ విధంగా త్రీ టూ ఆర్ సిక్స్ అవుతుంది, నెక్స్ట్ త్రీ సెవెన్ ఆర్ ట్వంటీ వన్, ఇది పిఈస్ టు క్యూఈస్ టు ఆర్ అవుతుంది. మనకు ఓన్లీ పిఈస్ టు ఆర్ కాబట్టి ఈ విధంగా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ ఫైవ్ ఏ ఈక్వల్స్ టు ఫోర్ బి ఈక్వల్స్ టు త్రీ సి అయిన ఏ ఈస్ టు బి ఈస్ టు సి విలువ ఎంత, ఈ విధంగా ఇస్తానే. ఫస్ట్ చూడండి ఇక్కడ ఫైవ్ ఏ ఈక్వల్స్ టు ఫోర్ బి, జస్ట్ ఈ రెండు వాల్యూస్ మాత్రమే మనం ఫస్ట్ లెక్కలోకి తీసుకోండి, త్రీ సిని వదిలేసేస్తే ఫైవ్ ఏ ఈక్వల్స్ టు ఫోర్ బి అయింది కాబట్టి బి అవతలకి వచ్చేస్తే ఏమవుతుంది, ఏ బై బి అవుతుంది, ఫైవ్ అవతలకి పోతే ఫోర్ బై ఫైవ్ అవుతుంది, అంటే ఏ ఇస్ టు బి వాల్యూ ఫోర్ ఇస్ టు ఫైవ్ అయింది. సేమ్ అదేవిధంగా ఫైవ్ ఏని వదిలేసేసి ఫోర్ బి ఈక్వల్స్ టు త్రీ సినే తీసుకుంటే చూడండి ఇక్కడ బి ఈస్ టు సి, బి ఈస్ టు సి ఏమవుతుందంటే ఈ ఫోర్ నాట్లో పంపించుకుంటే సో చూడండి త్రీ ఈస్ టు ఫోర్ అవుతుంది. ఇక్కడ చూడండి బి యొక్క వాల్యూ త్రీ, సి యొక్క వాల్యూ ఫోర్, జస్ట్ క్రాస్ చేసుకుంటే సరిపోతుంది. సో బి ఈస్ టు సి ఈక్వల్స్ టు త్రీ ఈస్ టు ఫోర్ అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఏ ఈస్ టు బి వాల్యూ ఫోర్ ఈస్ టు ఫైవ్ అయింది, బి ఈస్ టు సి వాల్యూ త్రీ ఈస్ టు ఫోర్ అవుతుంది. జస్ట్ మీరు ఈ విధంగా యారో మార్క్స్ వేసుకొని రాసుకోవచ్చు. సో బి ఈక్వల్స్ టు త్రీ, సో సి ఈక్వల్స్ టు ఫోర్, సో బి ఈస్ టు సి ఏమవుతుంది త్రీ ఈస్ టు ఫోర్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ ఈస్ టు బి ఈస్ టు సి వాల్యూ కనుక్కోవాలి. ఏ ఈస్ టు బి ఈస్ టు సి వాల్యూ మనం ఎట్లా కనుక్కుంటామండి, సో ఫస్ట్ ఏ ఈస్ టు బి అంటే ఫోర్ ఫైవ్ రాసుకుందాం, బి ఈస్ టు సి అనుకుంటే త్రీ ఫోర్ రాసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ విధంగా క్రాస్ చేసినప్పుడు ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ అవుతుంది, ఈస్ టు ఇట్లా నిలువుగా చేస్తే ఫైవ్ త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ అవుతుంది, మళ్ళీ ఇట్లా క్రాస్ చేసినప్పుడు ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ అవుతుంది. ఇవి ఏ ఈస్ టు బి ఈస్ టు సి యొక్క వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం టూ పి ఈక్వల్స్ టు త్రీ క్యూ ఈక్వల్స్ టు ఫోర్ ఆర్ అయిన పి ఈస్ టు క్యూ ఈస్ టు ఆర్ విలువ ఎంత అని ఇచ్చారు. సేమ్ పైన చేసినట్టు ఫస్ట్ ఈ రెండు వాల్యూస్ తీసుకుందాం, ఆర్ వాల్యూని పక్కన పెడితే టూ పి ఈక్వల్స్ టు త్రీ క్యూ. సో ఇప్పుడు పి ఈస్ టు క్యూ ఏమవుతుంది చూడండి, సో పి ఈక్వల్స్ టు త్రీ కాబట్టి పి వాల్యూ త్రీ అవుతుంది, ఈస్ టు క్యూ వాల్యూ టూ అవుతుంది కామ. నెక్స్ట్ p వాల్యూ పక్కన పెట్టేసి త్రీ క్యూ ఈక్వల్స్ టు ఫోర్ మాత్రమే చూసుకుంటే q ఈస్ టు ఆర్ ఏమవుతుందంటే q వాల్యూ ఫోర్ అవుతుంది, ఈస్ టు ఆర్ వాల్యూ త్రీ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది p ఈస్ టు q ఈస్ టు ఆర్, కాబట్టి త్రీ టూ ఇది p ఈస్ టు q వాల్యూ, నెక్స్ట్ q ఈస్ టు ఆర్ వాల్యూ ఫోర్ త్రీ అవుతుంది. సో సేమ్ ఫస్ట్ ఈ విధంగా చేస్తే త్రీ ఫోర్ జార్ ఎంతమ్మా ట్వెల్వ్, ఈస్ టు పైకి వెళ్తే ఫోర్ టూ జార్ ఎయిట్, ఈస్ టు మళ్ళీ క్రాస్ వస్తే టూ త్రీ జార్ సిక్స్, ఇది పి ఈస్ టు క్యూ ఈస్ టు ఆర్ యొక్క వాల్యూ అవుతుంది. సో చూడండి ఏమైనా క్యాన్సిలేషన్ చేసుకుంటే చూడండి ఈ మూడు కూడా దేంతో పోతాయి, టూ టేబుల్తో పోతాయి. చూడండి రెండవ ఎక్కంతో పోతే టూ సిక్స్ జార్ ట్వెల్వ్, టూ ఫోర్ జార్ ఎయిట్, టూ త్రీ జార్ సిక్స్, సో మొత్తం కలిసి సిక్స్ ఈస్ టు ఫోర్ ఈస్ టు త్రీ వాల్యూ పి ఇస్ టు క్యూ ఇస్ టు ఆర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇది నెక్స్ట్ మోడల్ అవుతుంది, ఏ బై ఫైవ్ ఈక్వల్స్ టు బి బై ఫోర్ ఈక్వల్స్ టు సి బై సిక్స్ అయినా ఏ ఇస్ టు బి ఇస్ టు సి విలువ ఎంత. చూడండి ఇంతకుముందు చెప్పినట్టే సి వాల్యూ పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ రెండు వాల్యూస్ మాత్రమే తీసుకుందాం మనం, ఈ రెండు వాల్యూస్ మాత్రమే తీసుకుంటే ఏ బై ఫైవ్ ఈక్వల్స్ టు బి బై ఫోర్, సో బి ఇక్కడికి వచ్చేస్తే అక్కడ మల్టిప్లై చేసినట్టు డినామినేటర్లోకి వస్తుంది, ఫైవ్ ఇక్కడ డినామినేటర్లో కంటే అక్కడికి వెళ్తే న్యూమరేటర్కి వెళ్తుంది, అంటే బి ఫైవ్ ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు చూడండి ఏమవుతుంది ఏ బై బి అంటే ఏ ఈస్ టు బి వచ్చేసేసి ఏమవుతుందమ్మా, ఏ ఈస్ టు బి వచ్చేసి ఫైవ్ బై ఫోర్ అంటే ఫైవ్ ఈస్ టు ఫోర్ అయింది. సేమ్ అదేవిధంగా బి ఈస్ టు సి కూడా చూద్దాం. సో ఇక్కడ కూడా చూడండి మీరు బాగా గమనించండి బి బై ఫోర్ ఈక్వల్స్ టు సి బై సిక్స్, సి ఇట్లా వచ్చేసింది ఫోర్ అట్లా పోతుంది, సో బి ఈస్ టు సి ఏమవుతుంది ఫోర్ ఈస్ టు సిక్స్ అవుతుంది. ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే టూ టూ జార్ ఫోర్, టూ త్రీ జార్ సిక్స్ అవుతుంది కాబట్టి టూ ఈస్ టు త్రీ కూడా అవుతుంది. సో ఏ ఈస్ టు బి ఫైవ్ ఈస్ టు ఫోర్ అయింది, బి ఈస్ టు సి టూ ఈస్ టు త్రీ అయింది, మనకి ఏ ఈస్ టు బి ఈస్ టు సి వాల్యూ కలగట్టి ఫైవ్ ఫోర్ రాసుకుందాం, తర్వాత దాని కింద టూ త్రీ రాసుకుందాం. ఫస్ట్ ఈ విధంగా చేస్తే ఫైవ్ టూ జార్ టెన్ అనేది ఏ వాల్యూ అవుతుంది, ఫోర్ టూ జార్ ఎయిట్ అనేది బి వాల్యూ అవుతుంది, ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ అనేది
సి వాల్యూ అవుతుంది. మళ్ళీ ఇవి ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతాయమ్మా, టూ టేబుల్తో కాదు, టూ ఫైవ్ జార్ టెన్ టూ ఫోర్ జార్ ట్వెల్వ్ టూ సిక్స్ జార్ సారీ టూ ఫోర్ జార్ ఎయిట్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్. సో మొత్తం కలిసి ఏ ఈస్ టు బి ఈస్ టు సి యొక్క వాల్యూ ఫైవ్ ఈస్ టు ఫోర్ ఈస్ టు సిక్స్ అయింది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ బై త్రీ ఈక్వల్స్ టు వై బై సిక్స్ ఈక్వల్స్ టు జెడ్ బై నైన్, అయినా ఎక్స్ ఈస్ టు జెడ్ వాల్యూ ఎంత? చూడండి, ఎక్స్ బై త్రీ ఈక్వల్స్ టు వై బై సిక్స్ ఈ విలువ గమనిస్తే ఎక్స్ ఈస్ టు వై వచ్చేసి ఏమవుతుంది, వై ఇట్లా వచ్చేసి త్రీ అట్లా పోతాయి, త్రీ ఈస్ టు సిక్స్ అవుతుంది. క్యాన్సిల్ చేస్తే త్రీ వన్ ఈస్ త్రీ, త్రీ టూ జార్ సిక్స్ అవుతుంది, కాబట్టి వన్ ఈస్ టు టూ అవుతుంది. త్రీ వన్ ఈస్ త్రీ, త్రీ టూ జార్ సిక్స్, కాబట్టి వన్ ఈస్ టు టూ అయింది. నెక్స్ట్ అదేవిధంగా వై బై సిక్స్ జెడ్ బై నైన్ కంపేర్ చేసుకుంటే చూడండి, వై ఈస్ టు జెడ్ వచ్చేసి ఏమవుతుంది, సిక్స్ ఈస్ టు నైన్ అవుతుంది. త్రీతో త్రీ టూ జార్ సిక్స్, త్రీ త్రీ జార్ నైన్, అంటే టూ ఈస్ టు త్రీ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ వై, ఎక్స్ ఈస్ టు వై వన్ ఈస్ టు టూ అయింది, వై ఈస్ టు జెడ్ టూ ఈస్ టు త్రీ అయింది. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ఈస్ టు జెడ్. ఎక్స్ ఈస్ టు జెడ్ అంటే ఏం చేయాలి మనము, ఎక్స్ ఈస్ టు వై వాల్యూ రాసుకోవాలి. అంటే వన్ బై టూ ఇంటూ నెక్స్ట్ వై ఈస్ టు జెడ్ వాల్యూ ఏమవుతుంది, టూ బై త్రీ. క్యాన్సిల్ చేస్తే టూ టూ క్యాన్సిల్ అయిపోతే వన్ ఈస్ టు త్రీ అయింది. సో ఎక్స్ ఈస్ టు జెడ్ వాల్యూ ఎంతమ్మా, వన్ ఈస్ టు త్రీ. ఓకేమ్మా, నెక్స్ట్ మోడల్, ఏ ఈస్ టు బి ఈక్వల్స్ టు టూ ఈస్ టు ఫైవ్, కమా బి ఈస్ టు సి ఈక్వల్స్ టు త్రీ ఈస్ టు ఫోర్, సి ఈస్ టు డి ఈక్వల్స్ టు ఫోర్ ఈస్ టు సెవెన్. అయితే ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి విలువ ఎంత? ఇంతవరకు మూడు, ఓన్లీ రెండు నిష్పత్తులు ఇచ్చేసి ఏ ఈస్ టు బి ఈస్ టు సి కనుక్కోండి. ఇప్పుడు మూడు నిష్పత్తులు ఇచ్చారు, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి విలువ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏ ఈస్ టు బి అని ఇచ్చారు, మా ఏ ఈస్ టు బిని మనము ఫస్ట్ రాసుకుందాం. ఇంత ముందు రాసుకున్నట్టే టూ ఈస్ టు ఫైవ్, తర్వాత బి ఈస్ టు సి, బి కిందనే బి వాల్యూ రావాలి కాబట్టి సో త్రీ ఈస్ టు ఫోర్ అని రాసుకుందాం. ఇది త్రీ బి వాల్యూ, సి అనేది సి వాల్యూ ఫోర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత సి ఈస్ టు డి, సో చూడండి సి కిందనే సి వాల్యూ రావాలి, అంటే ఫోర్ ఈస్ టు సెవెన్. ఈ విధంగా విలువ వచ్చింది. ఇప్పుడు మనం ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి చూడండి, దీనికి బాగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ యొక్క వాల్యూ వచ్చేసి ఈ విధంగా మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ అవుతుంది. తర్వాత ఈస్ టు రెండో వాల్యూ ఇట్లా మనం ఇందాక మనం నిలువ గుణించాం కదా, ఇట్లా నిలువ గుణించి మళ్ళీ ఇట్లా క్రాస్ చేయాలి. సో నిలువ గుణించి క్రాస్ చేస్తే అప్పుడు ఏమంటే ఫైవ్ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ అవుతుంది. మూడో వాల్యూ వచ్చేసి క్రాస్ చేసేసి నిలువ చేయాలి, అంటే క్రాస్గా గుణించి మళ్ళీ నిలువ గుణించాలి, అంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ అవుతుంది. నెక్స్ట్ నా లాస్ట్ వాల్యూ వచ్చేసి మొత్తం అంతా క్రాస్గా గుణిస్తే ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ సెవెన్. బాగా గమనించండి, ఫస్ట్ క్రాస్గా గుణించాలి, తర్వాత వచ్చేసేసి నిలువుగా గుణించి క్రాస్ చేయాలి, తర్వాత వచ్చేసి క్రాస్ చేసేసి నిలువ చేయాలి, తర్వాత అంతా క్రాస్కి చేయాలి. అంటే ఈ విధంగా షేప్ అనేది వస్తుంది. సో మొత్తం కలిసి ఇప్పుడు ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి అంటే చూడండి, ఫస్ట్ టూ త్రీ జార్ సిక్స్, సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ అవుతుంది. ఈస్ టు ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ ఫోర్ జార్ సిక్స్టీ అవుతుంది. ఈస్ టు ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ, ట్వంటీ ఫోర్ జార్ ఎయిటీ అవుతుంది. ఈస్ టు ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ, ట్వంటీ సెవెన్ జార్ 140 అవుతుంది. ఇప్పుడు ఇట్లా క్యాన్సిల్ అవుతే అన్నిట్లో కూడా ఫోర్తో క్యాన్సిల్ అవుతుంది. చూడండి అమ్మా, ఫోర్ సిక్స్ సార్ 24, ఫోర్ ఫిఫ్టీన్ సార్ 60, ఫోర్ 20 సార్ 80, ఫోర్ 35 సార్ 140 అవుతుంది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఇంకేం క్యాన్సిల్ పో. కాబట్టి టోటల్ వాల్యూ వచ్చేసి సిక్స్ ఇస్ టు ఫిఫ్టీన్ ఇస్ టు ట్వంటీ ఇస్ టు 35 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, పి ఈస్ టు క్యూ ఈక్వల్స్ టు త్రీ ఈస్ టు ఫోర్, క్యూ ఈస్ టు ఆర్ ఈక్వల్స్ టు ఫైవ్ ఈస్ టు సెవెన్, ఆర్ ఈస్ టు ఎస్ ఈక్వల్స్ టు టూ ఈస్ టు వన్ అయితే పి ఈస్ టు క్యూ ఈస్ టు ఆర్ ఈస్ టు ఎస్ విలువ ఎంత? సో ఇక్కడ కూడా సేమ్ మనం ఏం చేయాలమ్మా, షార్ట్కట్లో సింపుల్గా దీన్ని త్రీ ఫోర్ అని రాసుకోవాలి పి ఈస్ టు క్యూ వాల్యూ. నెక్స్ట్ క్యూ ఈస్ టు ఫోర్ వాల్యూ ఫైవ్ ఈస్ టు సెవెన్ అని రాసుకుంటాం దాని కిందనే. నెక్స్ట్ ఆర్ ఈస్ టు ఎస్ వాల్యూ దాని కిందనే టూ ఈస్ టు వన్ అని రాసుకుంటాం. రాసుకొని ఫస్ట్ చూడండి అమ్మా, ఈ మూడు ఇట్లా క్రాస్గా మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ వాల్యూ వస్తుంది. చూడండి, త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్, ఫిఫ్టీన్ టూ జార్ థర్టీ ఈస్ టు. నెక్స్ట్ కిందికి మల్టిప్లై చేసి క్రాస్గా మల్టిప్లై చేస్తే ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ, ట్వంటీ టూ జార్ ఫార్టీ అవుతుందమ్మా.
ఈజ్ టు నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసి కిందికి మల్టిప్లై చేయాలి. 4 7s are 28, 28 2s are 56. నెక్స్ట్ ఈజ్ టు లాస్ట్ స్టెప్ అన్ని క్రాస్గా మల్టిప్లై చేస్తే 4 × 7 × 1, 4 7s are 28, 28 1s are 28. సో ఇవన్నీ కూడా 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2 15s are 30, 2 20s are 40, 2 2s are 2 28s are 56, 2 14s are 28. సో టోటల్గా వచ్చేసి P:Q:R:S value 15:20:28:14 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ A:B:2:5, B:C:3:4, C:D:5:3 అయితే A:D విలువ ఎంత? ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే A:B:C:D చూసాము, కానీ ఇప్పుడు A:D అని డైరెక్ట్గా అడుగుతున్నారు కాబట్టి మనం చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఇంతకుముందు A:C అని అడిగినప్పుడు మనం ఏ విధంగా అయితే చేసామో, ఇప్పుడు కూడా A:D అడిగినప్పుడు మొత్తం అన్నింటినీ మల్టిప్లై చేయాలి. అంటే A:B value 2/5, B:C value 3/4, C:D value 5/3. సో మొత్తం కలిసి చూడండి ఇక్కడ 3 3 క్యాన్సిల్ అవుతుంది, 5 5 క్యాన్సిల్ అవుతుంది, 2 1:2 2. సో టోటల్ వచ్చేసి 1:2 అవుతుంది A:D వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం P:Q:4:3, Q:R:5:2, R:S:1:3 అయితే P:S విలువ ఎంత? ఇక్కడ చూడండి P:Q:R:S అని అడగలేదు, డైరెక్ట్గా P:S అంటే ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ విలువ అడిగాడు. ఇక ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ విలువ అడిగితే మనంతా చాలా సింపుల్గా మనం చేయొచ్చు. P:S విలువ అంటే P:Q వాల్యూ ఏమవుతుందో 4/3, Q:R వాల్యూ 5/2, R:S వాల్యూ ఏమవుతుందంటే 1/3. సో చూడండి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, 2 1:2 2s are. సో టోటల్గా వచ్చేసి 2 5s are 10, 3 3s are 9. సో టోటల్గా 10:9 అయింది దీని యొక్క విలువ. నెక్స్ట్ ప్రాబ్లం 5:8, 7:3ల బహుళ నిష్పత్తి ఎంత? మనందరూ తెలుసు బహుళ నిష్పత్తి అంటే పూర్వపదాల లబ్దము పరపదాల లబ్దము. ఇచ్చినటువంటి నిష్పత్తి చూడండి 5:8, 7:3. సో ఇక్కడ బహుళ నిష్పత్తి ఏమవుతుందంటే పూర్వపదాల లబ్దము. పూర్వపదాల లబ్దం అంటే 5:7 ఇవి. నెక్స్ట్ ఈస్టు పరపదాల లబ్దం అంటే 8:3. లేదు అంటే సింపుల్గా 5/8, 5:8 5/8 అని రాసుకోవచ్చు, 7:3 7/3 రాసుకుంటే సింపుల్గా 5 7s are ఎంతమ్మా, 35/8 3s are 24 అవుతుంది. సో దీని యొక్క నిష్పత్తి 35:24 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 5:7, x:8ల బహుళ నిష్పత్తి 65:56 అయితే x విలువ ఎంత అని ఇచ్చారమ్మా. ఇక్కడ ఫస్ట్ బహుళ నిష్పత్తి కనుక్కుందాం, 5:7, x:8. సో బహుళ నిష్పత్తి ఏమవుతుంది, 5:7 అంటే 5/7, ఇక్కడ x:8 అంటే x/8 అవుతుంది. సో 5/7 × x/8 అంటే 5x/7 8s are ఎంతమ్మా, 56. సో అంటే ఏమవుతుంది, 5x:56 అవుతుంది. కానీ మనకేమిచ్చారు, 65:56 అంట దీని యొక్క విలువ. సో ఈ విధంగా చూడండి ఇక్కడ 56 ఉంది, 56 ఉంది, అంటే 5x వాల్యూ ఎంత అవుతుంది, 65 అవుతుంది. కాబట్టి 5x వాల్యూ 65 కాబట్టి x ఏమవుతుందమ్మా, 65/5 అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 5 1 is 5, 5 1 is 5, నెక్స్ట్ తర్వాత 5 3 is 15, టోటల్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, 5 13 is 65 కాబట్టి x యొక్క విలువ 13 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ అమ్మా 5:4, 4:3ల విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45:x అయితే x విలువ ఎంత అని ఇచ్చారమ్మా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ రెండు యొక్క విలోమ నిష్పత్తి అంటే 5:4, 4:3ల విలోమ నిష్పత్తి అంటే దీని యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది, 3:4. సో ఈ రెండు యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుంది అంటే 5/4 × 3/4, టోటల్ 5 3s are 15, 4 4s are 16 అవుతుంది. అయితే ఈ దీని యొక్క విలువ దేనికి సమానం అంట, 45:x సమానం అంట. ఇక్కడ చూడండి ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 45 ఉంది, అంటే 15 దేనితో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది, 3తో. కాబట్టి మొత్తాన్ని × 3తో మల్టిప్లై చేస్తే మనం చూడండి 3 15s are 45 × 16 3s are 48 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 45:48 అంటే x వాల్యూ ఎంత అవుతుందమ్మా, 48 అవుతుంది. కాబట్టి x
48. 2 is to 5 equals to 6 is to x aina x vilva ఎంత అనేసి అడుగుతున్నాడమ్మా. ఇది అనుపాతం సంబంధించి ఏంటంటే రెండు నిష్పత్తులు ఈక్వల్గా అంటే వాటిని అనుపాతం అంటారు కదా. మరి అనుపాతంలో మన అందరికి తెలిసిన సూత్రం అంటే అంత్యంలో లబ్ధం ఈక్వల్స్ టు మధ్యంలో లబ్ధం. సో ఇక్కడ అంత్యంలో లబ్ధం ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ టూ లేదా టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్స్ టు మధ్యంలో లబ్ధం ఏమవుతుంది ఫైవ్ సిక్స్ ఆర్ 30 అవుతుంది. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 21 ఈస్ 215 ఆర్ 30 కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 15. నెక్స్ట్ ప్రాబ్లమ్ 3:2 డబల్ సెమీకోలన్ డబల్ కోలన్ ఎక్స్ ఈస్ టు 4 అయినా ఎక్స్ విలువ ఎంత. ఈ విధంగా డబల్ కోలన్ ఇస్తే దాని విలువ అది అనుపాతం అని అర్థం అవుతుంది కాబట్టి. సో అనుపాతంలో అంత్యంలో లబ్ధం అనేసి మధ్యంలో లబ్ధానికి సమానంగా ఉంటుంది కాబట్టి ముందు అంత్యంలో లబ్ధం వచ్చేసి 3 4 12 ఈక్వల్స్ టు మధ్యంలో లబ్ధము 2 × x 2x అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 21 ఈస్ 26 ఆర్ 12 కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 2:32 అనుపాత మధ్యమం ఎంత. చూడండి మనకు తెలుసు ఏ కామా బిలో అనుపాత మధ్యమం ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. సో 2:32 ఈ అనుపాత మధ్యమం ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 32 అవుతుంది. మీకు అంతా తెలుసు 2 × 32 అంటే 64. సో రూట్ 64 ఏమవుతుంది రూట్ 8 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు 8 వస్తుంది. సో 2:32 అనుపాత మధ్యమం 8 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 4:6xలు అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ 4:6xలు అనుపాతంలో ఉన్నాయంటే వీటి అనుపాత మధ్యమం వచ్చేసేసి మనకు 6 అవుతుంది. కానీ ఎక్స్ యొక్క ఎక్స్ వచ్చేసి అనుపాత తృతీయ పదం అవుతుంది. సో అనుపాత తృతీయ పదం ఫార్ములా ఇప్పుడు a, b, cలు అనుపాతంలో ఉంటే అనుపాత తృతీయ పదం c ఈజ్ ఈక్వల్స్ టు మనకు b స్క్వేర్ బై a ఫార్ములా అవుతుంది. మరి ఆ ప్రకారము ఇక్కడ ఎక్స్ యొక్క విలువ ఏమవుతుందంటే 6² / 4 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ b వాల్యూ 6 అవుతుంది a వాల్యూ 4 అవుతుంది కాబట్టి x విలువ 6² / 4 అవుతుంది. సో 6² అంటే 36/4 అవుతుంది. 4తో క్యాన్సిల్ చేస్తే 4 9 36 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 10, 14, 15 అండ్ సో ఆన్లకు అనుపాత చతుర్థ పదం ఎంత. అంటే ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. చతుర్థ పదం అంటే 4వ పదము ఏమవుతుందో కనుక్కోవాలి. a, b, c, dలు అనుపాతంలో ఉంటే మనకు ad ఈక్వల్స్ టు bc అవుతుంది. సో ఇక్కడ చతుర్థ పదము మనకు తెలియదు కాబట్టి దాన్ని x అనుకుంటే చూడండి అంత్యంలో లబ్ధం వచ్చేసి మధ్యంలో లబ్ధానికి సమానం. సో అంత్యంలో లబ్ధం వచ్చేసి ఏమవుతుంది 10 × x 10x అవుతుంది. ఈక్వల్స్ టు మధ్యంలో లబ్ధం ఏమవుతుంది అంటే 14 × 15 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 5 2 10 5 3 15. సో 2 1 2 2 7 14. సో మొత్తం కలిసి ఎక్స్ యొక్క వాల్యూ 7 × 3 ఎంత అవుతుంది 21 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి. ఏ ఈక్వల్స్ టు 14 బి ఈక్వల్స్ టు 7 అయితే అనుపాత స్థిరాంకం ఎంత. ఇక్కడ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అని ఇచ్చాడు. అంటే ఏ అనేది బికి అనులోమానుపాతంలో ఉంది కాబట్టి అనుపాత స్థిరాంకం లేదా ఏదైనా రెండు రాశులు అనులోమానుపాతంలో ఉంటే వాటి నిష్పత్తి స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ బై వై అనేది కేకి సమానం అవుతుంది. సో ఇక్కడ ఏ కామా బీలు ఇచ్చారు కాబట్టి విలువ ఏ బై బి అవుతుంది. సో అనుపాత స్థిరాంకం యొక్క విలువ ఏ బై బి అవుతుంది. సో ఏ అంటే 14 / b = 7 క్యాన్సిల్ చేస్తే 7 1 7 2 0. సో అనుపాత స్థిరాంకం విలువ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి. a = 3 b = 5 అయితే అనుపాత స్థిరాంకం ఎంత. సో ఇక్కడ
ఏ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అంటే ఏ కామ బిలు విలోమానుపాతంలో ఉన్నాయి. సో విలోమానుపాతంలో అనుపాత స్థిరాంకం విలువ వాటి లబ్ధానికి సమానము, అంటే కే ఈక్వల్స్ టు ఏబి అవుతుంది. సో ఏ అంటే 3, బి అంటే 5, కాబట్టి అనుపాత స్థిరాంకము 15 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి. ఏ ఈక్వల్స్ టు 6, బి ఈక్వల్స్ టు 2 అయితే ఏ ఈక్వల్స్ టు 18 అయినప్పుడు బి విలువ ఎంత? అంటే ఇక్కడ ఫస్ట్ ఏబిల విలువ ఇచ్చారు. ఇక్కడ ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి అంటే ఏ కామా బిలు అనులోమానుపాతంలో ఉన్నాయి. సో అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఏ వాటి యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుంది, కాబట్టి కే ఈక్వల్స్ టు ఏ బై బి. సో ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ 6 అని ఇచ్చారు, బి వాల్యూ 2 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే 2 1 ఈస్ 2 3 సార్. సో మొత్తం మీద కే వాల్యూ 3 అయింది. నెక్స్ట్ తర్వాత ఏమిచ్చారు, ఇక్కడ ఏ వాల్యూ 18 అయితే బి వాల్యూ ఎంత అనేసి ఇచ్చారు. చూడండి ఇక్కడ కే ఈక్వల్స్ టు ఏ బై బి కదమ్మా. ఇప్పుడు చూడండి ఏ ఈక్వల్స్ టు కేబి అవుతుంది, అదేవిధంగా బి ఈక్వల్స్ టు ఏ బై కే అవుతుంది. సో ఇప్పుడు మనకు చూడండి బి వాల్యూ మనకు కనుక్కోవాలి, కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ 18 అవుతుంది బై కే వాల్యూ 3 అయితే క్యాన్సిల్ చేస్తే బి వాల్యూ మనకు 6 వస్తుంది. దీన్ని ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా చేయవచ్చు, ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ A1 బై B1 ఈక్వల్స్ టు A2 బై B2, ఇది అనులోమానుపాతంలో రెండు రాశులు ఉన్నప్పుడు. సో క్రాస్ మల్టిప్లై చేస్తే A1 B2 ఈక్వల్స్ టు A2 B1. చూడండి A1 వాల్యూ 6, B1 వాల్యూ 2, A2 వాల్యూ 18. మనం B2 వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు చూడండి ఏమవుతుంది, A1 అంటే 6 ఇంటూ B2 అంటే మనకు తెలియదు, మనం కనుక్కోవాలి దాని వాల్యూ. A2 అంటే 18 ఇంటూ B1 అంటే దాని వాల్యూ 2. సో ఇప్పుడు చూడండి 6తో 6 1 ఈస్ 6 3 18. సో మొత్తం కలిసి B2 వాల్యూ ఎంతమ్మా, 3 2 6 అవుతుంది. సో ఈ విధంగా మనము ప్రాబ్లం సాల్వ్ చేస్తాం.